ఫస్ట్ వన్ హైదరాబాద్ దూకుడు ఎస్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ లో రామ్నగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేస్తూ ఉన్నారు అధికారులు. రామ్నగర్ లో పోలీసులు ప్రస్తుతం భారీగా మోహరించి కనిపిస్తూ ఉన్నారు. సెకండ్ బిగ్ బ్రేకింగ్, అక్రమ కేసులు, ఏపీ పోలీసుల వేధింపులకు సంబంధించి ఆధారాలు ఇవ్వడానికి వాళ్ళ విజయవాడకు చేరుకున్నారు ముంబై నటి జత్వాని. ఏపీ పోలీసుల ఎస్కార్ట్తో ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్ జత్వాని స్టేట్మెంట్ని ఇవాళ రికార్డ్ చేస్తారు. థర్డ్ బిగ్ బ్రేకింగ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, సీతక్క దేవాదుల ప్రాజెక్ట్ని సందర్శిస్తారు. దేవాదుల ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ దగ్గర ప్రాజెక్ట్పై మంత్రులు ఒక సమీక్ష నిర్వహిస్తారు. 2025 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో దేవాదుల ప్రాజెక్ట్ అందుబాటులోకి తీసుకురావాలి అన్నది ప్రభుత్వ లక్ష్యంగా మనకు అనిపిస్తోంది. ఫోర్త్ వన్, కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనోకార్పస్ వంటి విదేశీ మొక్కలు కాకుండా మన దేశవాళీ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఫిఫ్త్ బిగ్ బ్రేకింగ్, యూపీలో 48 రోజులుగా 8 మందిని వేటాడి చంపేశాయి తోడేళ్లు. ఇప్పుడు ఆ తోడేళ్ల గుంపు కోసం సర్చ్ ఆపరేషన్ చాలా సీరియస్ గా కంటిన్యూ అవుతోంది. 25 అటవీ శాఖ బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటూ ఉన్నాయి. ఇప్పటికే 3 తోడేళ్లను బంధించారు. మిగిలిన వాటి కోసం ప్రస్తుతం వేట కొనసాగుతున్న పరిస్థితి. అండ్ ఫైనలీ, యుఎస్ కు సంబంధించి అమెరికాలో డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ట్రంప్ మీద కమలా హారిస్ నిప్పులు చెరిగారని చెప్పాలి. ట్రంప్ తన విధానాలతో అమెరికాని విభజించేస్తున్నారని, ఆయన్ని ఓడించడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు అంటూ కమలా హారిస్ విమర్శించారు.